ఇంకా ముంగట విజువల్ చేయకపోవచ్చు. నేనైతే చెయ్య ఛానల్లా అందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున చెప్తున్నాగా. సపోర్ట్ చేయది అందరికి పేరు పేరున దండం పెట్టి చెప్తున్నా నేను. పేరు పేరు కామెంట్ చేయదు ఫస్ట్, కామెంట్ చేస్తే మీకు అనేది తెలుస్తుంది ఫస్ట్ మనలో ఉన్న టాలెంట్ ఏందో మీరు దిగాలి ఫస్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ యువర్ క్రేజీ బాయ్ పండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ముందుకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా అందరికి. నాకు 700 సబ్స్క్రైబర్స్ వచ్చేదిగా, హార్ట్ఫుల్గా ఎంత మనం సపోర్ట్ చేసినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున చెప్తున్నాగా. ఈరోజు విషయం వచ్చేసి ఏంటంటే, నేను ఒంటరిగా రావడం ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట ఇది. ఎందుకంటే నేను ఇంకా ముంగట విజువల్ చేయకపోవచ్చు ఎందుకంటే నాకు చేయబుద్ధి అవుతలేదు. ఛానల్ పేరుకి వచ్చేసరికి మా టీంకి ఇచ్చేసి ఆ ఛానల్ నేనైతే చెయ్యా ఛానల్లా ఎందుకంటే కంటెంట్లు నాకు అర్థం అవుతలేదు అన్నమాట. మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది నాకు అసలు. ఎంత అంటే ఇక 1000 ఒకటే తక్కువ నేను. దానికోసం నేను బి ఏమనుకుంటున్నా, ఇక మనం సైడ్ అయిపోతే బెస్ట్. అయితలేదు బ్రో, నాకు మీరు నమ్ముతారో నమ్మరో నిజంగా చెప్తున్నాగా నేను. ఎంత టెన్షన్ తెలుసా నాకు, ఉండే టెన్షన్కి 3 రోజులు జ్వరం వచ్చేసింది నాకు ఏకంగా. అందుకే మీకు చూసుగా మీరు బి కంటెంట్లు ఏమొస్తలేవు, వీడియోలు వస్తలేవు అసలు. అయితలేదు నాకు బి, ఇక మా వాళ్ళకి బి చెప్పేసా మీరు చేసుకోర్రా, నేనైతే రాను. ఎందుకంటే టెన్షన్ ఎంత తెలిసిన అసలు కంటెంట్ పిచ్చి లేచిపోతుంది. ఒక రోజు ఒక కంటెంట్ పెట్టకపోతే, ఒక వీడియో పెట్టకపోతే పిచ్చి వచ్చేస్తుంది అన్నమాట నాకు. ఇక ఆ టెన్షన్ బి నేను బి ఎంత ఉంటుంది, నాకు ఏజ్ అంటే 16-17 ఏజ్ నాది. ఇక నేను బి మరీ ఓవర్ తీసుకోలేనుగా. మా ఇంట్లో బి అంటారు ఇంతనం టెన్షన్ ఎందుకు రా బి, నీకు బి ఇక ఉన్నది ఇంట్లో కూర్చొని తిను ఓవర్ తీసుకోమంటుంది నీకు టెన్షన్ అంటుంది మా ఇంట్లో బి. నేను బి ఎవరికి ఏం చెప్పలేకపోతున్నా బ్రో చెప్పాలంటే. ఎందుకంటే అటు వీడియోలు చేయాలా, ఇప్పుడు నాది మిడిల్ స్టేజ్ బ్రో. నాది వీడియోలు ఆపాలా అర్థమవుతలేదు, వీడియోలు చేయాలా అని అర్థమవుతలేదు తెలుసా. ఇక మొత్తం నేనైతే పబ్లిక్ మీద వదిలేసాం అనుకుంటున్నా. అగర్సే నేను చెయ్యాలి అని మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫోర్స్ చేసినా అని బి చేస్తా, నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చేస్తా. అది మీ మీద వదిలేస్తున్నా, ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్లు బట్టి నేను చేస్తాను. ఎందుకంటే నాకు బి అర్థమవుతలే, మీరు ఏదో ఒక కామెంట్ చేయది అది పక్క చేసి చూపిస్తాము. ఇక అందుకే నాకు బి చేయబుద్ధి అవుతలే, ఎంత అని టెన్షన్ పడాలి చెప్పు. కరెక్ట్ చెప్పాలంటే ఈరోజు డేట్కి, ఈరోజు సంవత్సరంకి 1 ఇయర్ బ్యాక్ నాకు 135 ఉండే, మళ్ళీ ఈరోజుకి 725 ఉన్నారు నాకు. అంటే అప్పుడు మధ్యలో ఆపేసి అట్లా ఒక స్టంట్ అయింది, ఇక ఆపేసి అట్లా చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తుంటేనేమో ఇక కాపీ క్లైమ్. మొన్న రీసెంట్గానే ఒక వీడియో పెట్టిన మా తమ్ముడు దాని మీద వేసింది, దాని మీద క్లైమ్ పడ్డది ఇక డిలీట్ చేసేసిన. అంత మన మంచి కంటెంట్ అది, దాన్ని బి డిలీట్ చేసేసిన. నాకు బి కంటెంట్లు ఏమర్థమవుతలేదు, మా వాళ్ళు ఉండి అదే చేసాంబరా అంటుంది కానీ నాకు టైం గురించి కాదు. కానీ
కంటెంట్ కావాలిగా బాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదో ఒక కంటెంట్ థాట్ వచ్చింది అనుకో, అది అంత వదిలేసి మళ్ళీ మేము ముంగటికి వచ్చినా నేను దేని గురించి అంటే ఇంత సపోర్ట్ చేస్తుందో మళ్ళీ మీకు చెప్పకుండా వెళ్ళిపోయినాను అనుకో, మళ్ళీ మీరు డల్ అయిపోయి మీరు ఏదో ఒకటి అనుకోవచ్చు. అందుకే మేము ముంగటికి చెప్పి పోదామని వస్తున్నా. అందరికీ నాట్ ఫుల్లీ చెప్తున్నాగా, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. నేను ఎవ్వరికి షేర్ చేయాలని కాదు, ఎవ్వరికి ఏం చేయాలని కాదు బ్రో, నేను వీడియో తీయడం కారణము ఏంటంటే నాకు మీ ఇంట్రెస్ట్ లేదు, అంటే ఇంట్రెస్ట్ అంటే మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది నాకు ఎంత తెలుసా, అసలు నైట్ పూట వండుకుంటలే నాకు, మళ్ళీ మార్నింగ్ లోపబుద్ధి అవుతలే నాకు ఆ టెన్షన్ వల్ల. ఇట్లా టెన్షన్లు అవుతున్నాయి, నేను ఏం చేయలేకపోతున్నా. అట్లా అని అగర్సే మా వాళ్ళకి ఛానల్ మా వాళ్ళకి ఇచ్చినాను అనుకో, బై బై మిస్టేక్లా అని బై మిస్టేక్ కాదు ఇక ఇచ్చేసా, నేను ఇస్తా వాళ్ళకి ఇస్తా ఛానల్. మీరు ఏదో ఒక కామెంట్ ఒక చిన్న కామెంట్ ఇచ్చినా అని వాళ్ళు చేయి చూపిస్తారు, పక్క వేస్తారు వాళ్ళు అయితే, ఎందుకంటే నాకు గ్యారంటీ ఉంది. మీరు ఏదో ఒక కామెంట్ చేయదు ఏదో వచ్చి సపోర్ట్ చేయదు ఈ ఛానల్ని, నేను ఉన్నా లేకపోయినా సపోర్ట్ చేయదు ఈ ఛానల్ని. మీరు పక్క ఎంటర్టైన్మెంట్ అవుతారు, పక్క వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు మీకు, చెప్తున్నారా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు మీకు. మేము ఉన్నదే మీకు ఎంటర్టైన్మెంట్ ఇయ్యనికే, ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఇప్పుడు నేనైతే సైడ్ వెళ్ళిపోతున్నా, సపోర్ట్ అయితే చేయదు ఈ ఛానల్ని. ఇంకా నేను చెప్పేది ఇంకా ఏముందంటే ఇంకో ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము, అంటే ఇట్లనే మన టీం మా టీం తరఫున ఓపెన్ చేస్తున్నాము ఛానల్ని. వస్తే ఆ ఛానల్లో రావచ్చు, ఈ ఛానల్ని అయితే కంటిన్యూ చేస్తాము. ఇట్లనే సపోర్ట్ చేయది అంత మంచిగానే ఉంది, కానీ మీరు ఇచ్చే రెస్పాన్స్ మంచిగా లేదు. లాస్ట్ రెండు వీడియోలు అయితే రెస్పాన్స్ మంచిగా ఉంది, అసలు ఎంత తెలుసు, నేను అనుకోలే అసలు అంతంత కీలలో పోతానని. మంచి రెస్పాన్స్ ఇచ్చారు, అట్లనే కంటిన్యూ చేస్తుంటాము. మీరు అట్లనే రెస్పాన్స్ ఇయ్యేది అంతే, ఇంకా ఏం చెప్పలేను నేను. నాకు చెప్పనిక బి వస్తలేదు అసలు, నేను పోదామా ఉందామా అర్థమవుతుంది నాకు. ఇంకోటి నాకు ఉన్నాయి కంటెంట్లు, ఉన్నాయి మస్తు అనం ఉన్నాయి చేయనీకి, కానీ ఏంటంటే నా దగ్గర బడ్జెట్ లేదు. అది ఇక ఇంట్లో చదువుదామంటావా, ఇంట్లో ఇంట్లోకే ఉంచాలి. ఇక మన మనకు అంత బడ్జెట్ ఇచ్చే అంత ఉండదు, ఎందుకంటే మనం ఇంకా అంత రాలేము. అట్లా మనకి ఇచ్చే అంత బడ్జెట్ బి ఉండదు అలా దగ్గర, ఎందుకంటే ఇప్పుడు నాకు గిమ్ములు కావాలి, గిమ్ములు కావాలి, గోపురం మస్తు ఉంది నాకు. నా దగ్గర చెప్పుకోవాలంటే ఇప్పుడు వీడియో తీయనికే సెల్ఫీ స్టిక్ లేదు నా దగ్గర, ఉంది ఒక లైట్ ఉంది అంతే నా దగ్గర. నేను ఏంటంటే దానికి దీనికి పెట్టుకొని తీస్తున్నా, ఇప్పుడు వీడియో తీసేది ఒక వాల్కి పెట్టుకొని తీస్తున్నా నేను. మీరు నమ్ముతారా నమ్మరా తెలుసా, జర మీరు సపోర్ట్ చేసేది అనుకో ఈ ఛానల్ని, పక్కా చెప్తున్నా మీకు ఎంటర్టైన్మెంట్ పక్కిస్తారు. నేను బి బై మిస్టేక్ అని కాదు, వస్తా నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పక్క వస్తా. నేను మీరు సపోర్ట్ చేసేది అనుకో పక్కా చెప్తున్నా, నేను వస్తా హార్ట్ఫుల్గా మీకు ఇంకా ఇంకా ఎంటర్టైన్మెంట్ చేపిస్తా నీకు. మీ అందరికీ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయదు. నేను మెయిన్లీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సపోర్ట్ చేయది అందరికీ, పేరు పేరున దండం పెట్టి చెప్తున్నా నేను, జర సపోర్ట్ చేయది అందరికీ, పేరు పేరున దండం పెట్టి చెప్తున్నా నేను. సపోర్ట్ చేయది ఛానల్ని ప్లీజ్. నేను మస్తు 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నావు, మీరు నమ్ముతారో నమ్మరో నిజంగా చెప్తున్నా, 1 ఇయర్ నుంచి మస్తు తలపదాంచున్నా నేను. మంచి మంచి వాళ్ళు అనుకుంటున్నావు చదే వీడు ఇంకా అన్న ఉండు ఇంకా అన్న ఉండు అంటే, అదే నేను ఇప్పుడు లోవకపోవచ్చు బాయ్, ఏదో ఒక రోజు నాకు టైం వస్తుందిగా ఆ రోజు చూపిస్తాను నేను అంటే ఏందో మీ అందరూ అనుకుంటుండొచ్చేమో. నాకు దేవుళ్ళైనా అందరైనా మీరే బాయ్, సబ్స్క్రైబర్సే మీరు, మీరు ఎంత పాపులేషన్ ఇస్తే నాకు అంత మంచిది. మీరు ప్లీజ్ హార్ట్ఫుల్గా మీరు షేర్ చేయదు వీడియోని, కామెంట్స్ ఇయ్యేది, మీరు ఇలాంటి కామెంట్ తీయని చేసి చూపిస్తాం.
అట్లా అని మీరు మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ ఇవ్వకూడదు. జర మంచి కామెంట్లు ఇవ్వండి. కామెంట్లు ఇస్తే ఆ కంటెంట్ బట్టి నేను మీ చేయాలా వద్దా అనేది మా వాళ్ళకి చెప్తా, చేసి చూపిస్తాము. అదే ఉంటుంది, మీరు కామెంట్ ఇచ్చే బట్టి మీరు ఏం చేసినా మీ మీదనే ఇప్పుడు. ఇక నా ఛానల్ ఉండాలా పోవాలా అనేది మీ మీద వదిలేస్తున్నా. ఒక్క ఛాన్స్ ఇయ్యదు భాయ్, మీ అందరికీ చెప్తున్నాగా, ఒక్క ఛాన్స్ ఇయ్యది. జర మీరు గట్టిగా సపోర్ట్ చేయరు, నేను పక్క ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఇంకా నాకు బర్త్డే బి వస్తుంది, ఆ బర్త్డే బి ఓర్కోకోళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా నేను. నా సబ్స్క్రైబర్ ద్వారానే ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. అక్కడసే సపోర్ట్ చేసిరు నాకు, ఏంటంటే సబ్స్క్రైబర్లు వచ్చారు నా బర్త్డే లోపల. బర్త్డే బి చెప్పేస్తున్నా, నా బర్త్డే వచ్చేసి May 4. అప్పటి లోపల మీరు సపోర్ట్ చేసిరు, 800 ఉన్నారు. పక్క ఓర్కో ఒక సర్ప్రైజ్ ఇస్తాను నా సబ్స్క్రైబర్కి. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయదు, ఖాళీ కామెంట్ చేయదు. మంచి కామెంట్ ఎట్లుండాలంటే నాకు బి అర్థం కావద్దు. వీడియో చేస్తా దాని మీద, అంత మంచి కామెంట్ ఇయ్యేది. ఆ కామెంట్ చేసిన తర్వాత ఆ కామెంట్ ఎవరైతే వేసిరో ఆయనకి నేను సర్ప్రైజ్ ఇస్తాను. అది ఎంత అని ఉందని నా హార్ట్ఫుల్గా, ఎంత ఉందని అంటే నా హార్ట్ఫుల్గా ఇస్తాను నేను ఆయనకి, ఎందుకంటే నా బడ్జెట్లు ఇస్తా. సరే నా ఛానల్లో అంతే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంట్లోనే సపోర్ట్ చేయదు ఈ ఛానల్ని. మీ స్టేటస్లలో స్టోరీలలో పెట్టుకోది ఈ ఛానల్ని అయితే. ఇంకోటి మా ఫ్రెండ్స్ ఉండే ఏమంటారు అంటే, ఇప్పుడు ఎట్లా సమ్మర్ సీజన్గా, సమ్మర్ సీజన్లో మనం ఒక వెబ్ సిరీస్ అన్న ఒక వీడియో అన్న చేసాము మన రొటీన్ లైఫ్లో ఏంది ఏమవుతుంది అనేది. ఆ వీడియో బి వస్తుంది, ఆ వీడియో బి త్వరలో వస్తుంది, కమింగ్ సూన్. చూసేది మీరు ఒక చెప్తున్నా కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయదు భయ, మీకు పేరు పేరున దండం పెట్టి చెప్తున్నా కదా అందరికీ సబ్స్క్రైబ్ చేయదు. చలో థ్యాంక్ యూ ఆల్ వీడియో చూసినందుకు, ఎందుకాక వీడియోది. లవ్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ బాయ్ పండు అండ్ షేర్ కామెంట్. ఒక్క పేరు పేరు కామెంట్ చేయదు ఫస్ట్, కామెంట్ చేస్తే మీకు అనేది తెలుస్తుంది ఫస్ట్ మనలో ఉన్న టాలెంట్ ఏందో మీరు దిగాలి ఫస్ట్, దాన్ని తీస్తారు మీరు. పక్కా కామెంట్ చేయదు, కామెంట్ చేసి చూపిస్తాం, చేసి అయితే చూపిస్తా. చలో లవ్ యూ ఆల్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ వచ్చేసేది. ఎందుకు చూసారు వీడియో.